హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శుస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక బర్త్డే వ్లాగ్ చూపిస్తున్నాను ఇది మండే మా బాబు బర్త్డేది అనమాట వ్లాగ్ వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దమ్ బిర్యానీ చేస్తున్నానండి చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ ఏం చూపించట్లేదు ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను అందుకే ఎందుకులే అని చెప్పి ప్రాసెస్ అంతా ఏం చూపించట్లే లాస్ట్లో చూపిస్తున్నాను అనమాట దంపెట్టేపుడు బర్త్డే వచ్చేసి మండే అండి కానీ మండే మా పాప నాన్ వెజ్ తిందని చెప్పి సండే చేశాను అనమాట మండే వేరే వేరే ఓ పన్నీర్ కర్రీ అట్లా చేశాను అవి ఏమీ నేను బ్లాగ్లో చూపించట్లేదు సండే మాత్రం చికెన్ బిర్యానీ చేసి మటన్ కర్రీ చేశాను అన్నమాట అదే చూపిస్తున్నాను ఒకవేళ ఎవరైనా రెసిపీ ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం తప్పకుండా ఛానల్లో చూడండి చికెన్ దమ్ బిర్యానీ ఇక నెక్స్ట్ వచ్చేసి నైట్ చేసామండి నైట్ ఒక చిన్న కేక్ వేశాను అది ఏదో అట్లా ట్రై చేసాం అనమాట అంటే గ్యాస్ మీద ఏం పెట్టకుండా చాలా సింపుల్గా ట్రై చేశాను అది చూపిస్తున్నాను బ్లాగ్లో వచ్చేసి ఇంకా పానీపూరి కోసం మేము ఒక ఇన్స్టెంట్ కర్రీని తయారు చేసాం అది కూడా కరెంట్ లేనప్పుడు అప్పటికప్పుడు ఫటాఫట్ చేసాము అది కూడా చూపిస్తాను ఎప్పుడైనా ట్రై చేయొచ్చు అది కూడా నేను అందులో బఠానీ యూజ్ చేయలేదండి బఠానీ లేవనమాట పానీపూరికి యూజ్ చేసేవి గ్రీన్ బఠానీయే ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు నేను ఎల్లో బఠానీ ఓన్లీ పానీపూరికి చాట్కి చేయాలనుకున్నప్పుడు తెప్పిస్తాను ఎక్కువ వాడను అందుకే అవి కుదరలేదు తెప్పించడానికి ట్రై చేసాం కానీ మనం వెళ్ళే రోజులు కాదు కదా బయటకి ఇంకా దొరకలేదు సరే అని చెప్పి చోలే శనగలతో చేశాను అది కూడా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఒక కేక్ చూపిస్తున్నాను చూసేయండి ఇది నేను ఓరియో బిస్కెట్స్ తోటి చేశాను ఇది ఏం లేదండి గ్యాస్ మీద ఏం పెట్లా వితౌట్ ఫ్లేమ్ అనమాట ఓరియో బిస్కెట్స్ చిన్న ప్యాకెట్ తీసుకున్నాను ఒక లెవెన్ థర్టీ ఆ టైంకి చేశాను ఈ విధంగా క్రీము బిస్కెట్స్ సెపరేట్ చేశాను ఒక త్రీ స్పూన్స్ షుగర్ వేసుకొని అందులో వాటర్ వేసుకొని కలుపుకున్నాను షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి షుగర్ కొంచెం టైం పడుతుంది కలపడం అనుకుంటే ఇక బిస్కెట్స్ వచ్చేసి ఈ విధంగా మిక్సీకి వేసి పౌడర్ చేసేసాను ఇక్కడ మనం యూజ్ చేసే రెసిపీ ఏంటంటే బ్రెడ్ అనమాట చూసారుగా పౌడర్ ఇలా అయ్యింది బ్రెడ్ స్లైసెస్ కట్ చేసి ఒక ఫైవ్ పీసెస్ తీసుకున్నాను దీనిపైన షుగర్ వాటర్ కలుపుకున్నాం కదా దాన్ని వేస్తున్నాను అనమాట వేసి చాక్లెట్ సిరప్ వేశాను ఒకవేళ చాక్లెట్ సిరప్ లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్ని మనం మెల్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా ఫోర్ పీసెస్ షుగర్ సిరప్ వేసి మళ్ళీ దానిపైన చాక్లెట్ కూడా వేసి పెట్టాలన్నమాట అసలు సక్సెస్ అవుతుంది అనుకోలేదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అప్పటికప్పుడు అసలు ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ కేక్ అయితేనే ఎప్పుడైనా ట్రై చేయండి పిల్లల కోసం బాగా నచ్చుతుంది అందులో ఓరియో బిస్కెట్ కదా ఇంకా నచ్చుతుంది ఈ విధంగా ఫోర్ పీసెస్ వేసిన తర్వాత పైన ఓరియో బిస్కెట్ పౌడర్ అంతా వేసేసి సైడ్లు కూడా అంటించి దానిపైన మనం క్రీమ్ తీసేసాం కదా ఆ క్రీమ్ని ఈ విధంగా పెట్టాలన్నమాట పెట్టి మధ్యలో ఈ క్రీమ్ ఇలా ఫోల్డ్ చేసి ఎందుకు పెట్టానంటే బిస్కెట్ పెట్టడం కోసం మరి బిస్కెట్ తోటేసాం కదా దాని కూడా చూపించాలి అని చెప్పి అట్లా పెట్టాను అనమాట కొంచెం కట్ చేసే అప్పుడు లైట్గా అలా అలా కదిలింది అంటే కొంచెం లైట్ హార్డ్ అనిపించింది అంతే బ్రెడ్ కదా చాలా బాగుందండి బిస్కెట్ టేస్ట్ అయితే నార్మల్గా చేసే కేక్ కన్నా ఈ కేక్ అయితే బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకి ఇక నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా చోలే శనగలతో చేశానని అది చూపిస్తున్నాను ఇక్కడ కరెంట్ లేదండి అందుకని అట్లా చీకటిగా కనిపిస్తుంది అనమాట మాకు ఎందుకో త్రీ ఫోర్ డేస్ నుంచి వస్తామాను కరెంట్ పోతుంది ఇక్కడ వచ్చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కారం వేసాను ఆనియన్స్ ఏం యూజ్ చేయలేదండి కారం వేసి తర్వాత కొన్ని శనగలు బాయిల్ చేసినవి వేసేసా వేసి కొంచెం వాటర్ వేసి అవి ఉడుకుతూ ఉండగా గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ వేసాను జీరా పౌడర్ వన్ స్పూన్ సరిపడా సాల్ట్ కారం ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసానండి ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇప్పుడు వేస్తున్నప్పుడు చెప్పట్లేదు అన్నీ నేనేం యూజ్ చేశాను అవి మాత్రమే డైరెక్ట్గా చెప్పేశాను చాలా ఈజీ ప్రాసెస్లో అండి మామూలుగా అయితే మనం చోలే కర్రీ అంటే టమాటా వేసుకోవాలి ఆ మసాలా వేయాలి చోలే మసాలా వేయాలి అనుకుంటాం కదా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అసలు ఆనియన్ టమాటా కూడా నేను యూజ్ చేయలేదండి దీనికైతేనే అప్పటికప్పుడు చేశాను లాస్ట్లో ఒక పావు స్పూన్ మిరియాల పొడి కూడా వేసాను అనమాట స్పైసీగా ఉండాలి కదా పానీపూరి కోసం కదా అని చెప్పి ఉంటే చాట్ మసాలా వేయండి లేదంటే వదిలేసేయండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఆయిల్లో కారం వేశాను శనగలు బాయిల్ చేసినవి వేశాను కొన్ని శనగలు మ్యాష్ చేసి వేశాను ఇక ధనియాల పొడి గరం మసాలా పొడి జీరా పౌడర్ వేసాను కొంచెం మిరియాల పొడి అంతేనండి ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితేనే ఇక్కడ ఇంకో కేక్ వేసాను దాని ప్రాసెస్ అయితే మీకు మొత్తం చూపించలేదనమాట ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి కదా కేక్ రెసిపీస్ అని చెప్పి ఇక్కడ చూడండి నేను లాస్ట్లో వేసిన కేక్ ఈ విధంగా వచ్చింది దానిపైన జమ్స్ పెట్టాను బయట నుంచి ఏం తేవట్లేదు కదండి ఇంట్లోనే అట్లా ఏవో నాకు వచ్చినవి చేసి పెట్టాను అనమాట బాబుకి బాబు డ్రెస్ అయితే ఆన్లైన్లో తీసుకున్నాము అది వచ్చి ఎజియాలో తీసుకున్నాము పాప డ్రెస్ మీషోలో బుక్ చేసుకుంది అమ్మకి నచ్చింది అని చెప్పి తీసుకున్నాం అనమాట బాగుంది డ్రెస్ అయితే పైన షర్ట్ వచ్చేసి కాటన్ కాదండి సిల్క్ వచ్చింది పాపది అదొకటి నాకు నచ్చలేదు డ్రెస్ అయితే బాగుంది బాబుది కూడా ఈ విధంగా వచ్చింది ఇక అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి కదా బయటకు వెళ్ళి తీసుకుంటే మన ఇష్టప్రకారం ఏమైనా తీసుకోవడానికి ఉంటుంది ఏం చేస్తాం ఇక వాళ్ళ తమ్ముడితో కేక్ కట్ చేయించింది వచ్చేసి వీడియో కాల్ చేసామన్నమాట ఇక్కడ అక్క అక్క వాళ్ళ బాబు డాడీ ఉన్నారు మా అత్తమ్మ వాళ్ళు పడుకుంటారండి మేము టెన్ ఓ క్లాక్ అయిపోయింది కేక్ కట్ చేయడానికి వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వచ్చి అన్నీ చేసేసరికి పైగా అత్తమ్మ వాళ్ళకి ఊరి నుంచి వచ్చారనమాట కొంచెం అలసిపోయి ఉన్నారు అందుకని వాళ్ళకి చేయలేదు వీడియో కాలు మిగతా అందరికీ చేశాము మా వాడికి ఏంటంటే అందరూ ఉంటే సరదా అనమాట వాళ్ళ ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఈ గిఫ్ట్లు వచ్చేసి ఇదిగోండి వాళ్ళ డాడీ వచ్చి వాచ్ ఇచ్చారు ముందుకు వచ్చే ముందు ఓపెన్ చేసిన గిఫ్ట్ వచ్చేసి మా పక్కన ఫ్రెండ్ వాళ్ళు ఉండేవారని ఇంతకుముందు నేను మీకు వీడియోలో కూడా చూపించాను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దాన్ని పంపించింది అనమాట కొన్ని గిఫ్ట్స్ ఇక్కడ వచ్చి వాచి వాళ్ళ డాడీ ఇచ్చారు వాళ్ళ అక్క వచ్చేసి షూస్ తీసుకుందండి వాడి కోసం చూడండి వాళ్ళ అక్క దాచిన డబ్బులతోటి కావాలని సొంతంగా షూస్ తీసుకుంది ఇక మా వాడికి ఎంత హ్యాపీ అనిపించింది అనమాట ఒక ఫైవ్ గిఫ్ట్స్ వరకు ఓపెన్ చేయించాం ఈ విధంగా చాలా హ్యాపీ అయిపోయాడు ఇన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేపిస్తూ ఉంటే చిన్నపిల్లలకి ఎలా అయినా చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా ఇలా ఓపెన్ చేపిస్తూ ఉంటే చాలా హ్యాపీ కదా పైగా వీడియో కాల్ రన్ అవుతూ ఉందనమాట వాళ్ళ అన్నయ్యకి అంటే అక్క వాళ్ళ బాబుకి వాళ్ళకి చూపిస్తూ ఉన్నాడు అదిగో వీడియోలో చూపిస్తూ ఉన్నాడు వాళ్ళకి వాళ్ళకి అలా ఓపెన్ చేస్తూ చేపిస్తూ ఉంటే ఇంకా సంతోషం అయిపోయాడు వీళ్ళు అందరినీ పిలవలేదు అదిగోండి గ్రీటింగ్ వచ్చి వాళ్ళ అక్క చేసింది అందరినీ పిలవలేదు అన్న ఫీలింగ్ కూడా తగ్గిపోయిందండి పిలిచి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడి మనం ఇబ్బంది పడటం ఎందుకని పిల్లల్ని కానీ ఎవరిని పిలవలేదు మేము నలుగురిమే చేసుకున్నాం అందుకే వీడియో కాల్ చేసి చూపించాను ఇది కూడా మా పక్కన ఫ్రెండ్ ఇచ్చిందనమాట ఇది గేమ్ గేమ్ ఏదో సాల్వ్ చేయడం అనమాట బాగుంది అది కూడా ఇక్కడ వచ్చేసి కప్ కూడా పంపించింది కప్పు దానిపైన ప్లేట్ కూడా ఉంది హ్యాపీ బర్త్డే ఉంది కప్ మీద ఈ అసలు చాలా హ్యాపీ అయిపోయాడు లాస్ట్ ఇయర్ ఇంత ఏం చేయలేదు లాక్డౌన్లోనే ఉన్నాం కదా లాస్ట్ ఇయర్ కూడా అని చెప్పి ఇయర్ కొంచెం అట్లా ఫోన్ చేసి ఇలా ఓపెన్ చేపిచ్చేసరికి హ్యాపీ అయిపోయాడు అనమాట అదిగోండి కప్ చూపిస్తున్నాడు వీడియో కాల్ చేశామన్నాను కదా వాళ్ళకి వాళ్ళకి చూపిస్తూ ఉన్నాడు అనమాట వాడు ఇది వచ్చేసి వీల్స్ ట్రాక్ అనమాట అదొకటి అదిగోండి నేను చేసినకి కళ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పానీపూరి కర్రీ చూసారు కదా దానిలోకి నేను పూరీలు ఇంట్లో చేయలేదండి ఇవి ఇన్స్టెంట్గా వస్తున్నాయి కదా అవి తీసుకొచ్చి ఈ విధంగా ఫ్రై చేసేసాను అనమాట వాటర్ నేను చూపించలేదు నెక్స్ట్ టైం రెసిపీ మొత్తం చూపిస్తానని చెప్పి వాటర్ కూడా ఇంట్లోనే చేశాను బయట వేయి తెచ్చుకోవట్లేదు కదా పానీపూరి మాత్రం బాగుందండి కర్రీ అయితే చాలా సింపుల్గా ఈజీగా చేశాను బాగా వచ్చింది కేక్ కూడా బాగా వచ్చిందండి ఇది మా వాడి బర్త్డే డ్రెస్ అనమాట ఈ బ్లాగ్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్